అసెంబ్లీ సీట్లపై కేంద్రం స్పందించింది. 2026 వరకు ఆగాల్సిందే అని చెప్పి స్పందించినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచబోమని కేంద్రం సమాధానం ఇచ్చినట్లు మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలకు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, సీట్ల పెంపుపై 2026 వరకు వేచి చూడాల్సిందే అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచలేమని చెప్పింది కేంద్రం. ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, సీట్ల పెంపుపై 2026 వరకు వేచి చూడాల్సిందే అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం. అప్పటి వరకు ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచలేమని చెప్పింది కేంద్రం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, సో 2026 వరకు దీనికి సంబంధించి వేచి చూడాల్సిన అవసరం ఉందని కూడా కేంద్రం వ్యాఖ్యానించడం తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే అసెంబ్లీ సీట్ల పెంపు పైన తెలుగు రాష్ట్రాలు కూడా కొన్ని ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్ లో జీవీఎల్ నరసింహారావు ఒక ప్రశ్న కూడా అడిగారు. దానికి సంబంధించి చాలా క్లారిటీగా, ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అంతేకాదు ఇప్పుడున్నటువంటి విభజన చట్టానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు, అంటే ఓవరాల్ గా ఏ విధంగానైతే కేంద్రం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, జీవీఎల్ నరసింహారావు అడిగినటువంటి ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఎప్పటి వరకు అంటే ఏదైతే గతంలో దానికి సంబంధించి పూర్తిగా కూడా లెక్కలు కొన్ని చేయించాల్సి ఉంది, ఏదైతే ఆ గణన కూడా చేయాల్సి ఉందని చెప్పి వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 2014 సెక్షన్ 26 రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ఉన్న నిబంధనలకు లోబడి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15, అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని 175 సీట్లను మరియు 119 నుంచి ఏదైతే 225 మరియు అంటే మొత్తం 153 వరుసగా పెంచబడతాయనేది ఉంది. అంటే 175 సీట్లను పెంచుతూ వెళ్తారు అనేది విభజన చట్టంలో ఉంది. కానీ ఆర్టికల్ 170 ప్రకారము ఏదైతే మొదటి జనాభా గణను, అంటే 2026 ఉన్నటువంటి మొదటి జనాభా గణను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కేంద్ర మంత్రి ఏదైతే లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోని 26 సెక్షన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించి కుదరదు అనేది వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.